హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న మనం గోప్రో అండ్ డ్రోను అయితే మనం టెస్ట్ చేసినాం. సో ఫ్లై అవుతారా లేదా, అసలు డ్రోన్ని డ్రోను గోప్రో మోస్తా లేదా అని. సో నిన్న మనకైతే అది ఫెయిల్ అయిపోయింది. సో ఈరోజు మనకు ఇది వచ్చేసి ఎస్జే క్యామ్ అనమాట, ఎస్జే క్యామ్ 4000 4K. సో ఇది మనకు ఇది డ్రోను ఎస్జే క్యామ్ని వెయిట్ మోస్తుందా లేదా, అసలు ఫ్లై అవుతుందా లేదా అనేది అయితే సో వీడియోలో అయితే చూద్దాం. సో నిన్న మనం చేసినైతే ఫెయిల్ అయిపోయింది. సో ఈరోజు అయితే చూద్దాం మరి ఇది అసలు ఫ్లై అవుతుందా లేదా, సో ఎంత హైట్ పోతుంది అనేది అయితే చూద్దాం. సో ఇంక కొంచెం ఒకవేళ అది షేక్ అవ్వకుండా ఉంటే ఇంకా కొంచెం ముందుకు పంపడానికి అయితే ట్రై చేస్తాం. మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, డ్రోన్ ఫ్లై చేసినప్పుడు మీకు చాలా గాలి ద్వారం ఒకవేళ వచ్చి ఉంటే చాలా ఎక్కువ గాలి వస్తే ఫ్లై అయితే చేయకండి. ఒకవేళ మీరు ఫ్లై చేసినా కూడా గాలి ద్వారం వస్తే డ్రోను షేక్ అయితే మాత్రం ఫర్ ఇమ్మీడియట్లీ ల్యాండ్ అయితే చేయండి, ఎందుకంటే క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఆటోమేటిక్ కింద పడిపోతుంది. అలాగే రిటర్న్ టు హోమ్ అది తీసుకుంది కదా, అదంతా అదే ల్యాండ్ అవుతుంది అని మీరు అనుకోకండి. సో ఎందుకంటే మీరు రిటర్న్ టు హోము ఎంత అయితే ఎన్ని మీటర్స్ అయితే సెట్ చేసి పెట్టారో అంత హైట్కి అది వెళ్ళి మళ్ళీ కిందకైతే ల్యాండ్ అవుతుంది. సో మీరు అలా అయితే చేయకండి. సో మీరు 5 మీటర్స్ 10 మీటర్స్ దగ్గర డ్రోన్ షేక్ అయినప్పుడు గాలివారం వచ్చినప్పుడు ఇమ్మటి ల్యాండ్ అయితే చేయండి. సో ఇంక ఎక్కడైనా దూరం పోయి రిటర్న్ టు హోమ్ తీసుకున్నప్పుడు సో అప్పుడు ఆటోమేటిక్ తీసుకున్న వదిలిపెట్టేసండి, అదంతా అలా వచ్చేసి నో ప్రాబ్లం. ఫ్లై అయిపోయింది. సో హెల్మెట్ కెమెరా వెయిట్ అయితే మోస్తుంది. సో లాస్ట్ టైం అయితే కొంచెం అటెట్ అవుతుంది. సో ఇదైతే కొంచెం బాగానే మోస్తుంది. ఇక్కడ దీన్ని అయితే ఇప్పుడు మనం 5 పంపిద్దాం. సో మన దగ్గర నుంచి అయితే ఆన్ చేద్దాం కెమెరా. సో ఆల్రెడీ అదైతే ఆన్ చేసినాం, డ్రోన్ కెమెరా అయితే ఇప్పుడు ఆన్ చేస్తున్నాం. ఓకే, లో బ్యాటరీయా. సో హెల్మెట్ కెమెరా అయితే ఆన్ చేసింది. ఓకే, రెండు కూడా ఆన్ చేసిన క్వాలిటీ ఎలా ఉందో.
సో ఓకే, మన డ్రోన్ అయితే ల్యాండ్ అయిపోతుంది, ఛార్జింగ్ లేదు దాంట్లో. ఓకే, మొత్తానికైతే సో డ్రో హెల్మెట్ కెమెరా అయితే డ్రోన్ అయితే వెయిట్ అయితే మోయడం జరిగింది. ఓకే మొత్తానికి, సో మనం ఇప్పుడు డ్రోన్ కెమెరా క్వాలిటీ అండ్ హెల్మెట్ కెమెరా క్వాలిటీ ఎలా వస్తుందండి, సో వీడియోలో అయితే చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే బాయ్, వీడియోలో అయితే చూపిస్తా సో క్వాలిటీ, దీని క్వాలిటీ దాని క్వాలిటీ ఎలా వచ్చిందనేది. సో ఓకే, ఇది కూడా ఆఫ్ చేద్దాం. ఓకే డన్.